మెదక్ జిల్లా రామన్నపేట మండలం దామరచెరువు గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పర్యటించారు. దామరచెరువు గ్రామ పంచాయతీ పరిధిలో 41 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించుకున్న సీసీ రోడ్డుతో పాటు మురుగు కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మెదక్ నియోజకవర్గ పరిధిలో 98 కోట్ల రూపాయలతో తాండాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. తాండాలకు విద్యుత్ సౌకర్యంతో పాటు తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, జెడ్పీటీసీ సంధ్య, ఎంపీపీ భిక్షపతి, సర్పంచ్ శివప్రసాదరావు, వార్డు మెంబర్ దానయ్యలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారి దగ్గర మన రోడ్డు రెన్యువల్ కూడా పెట్టడం జరిగింది. తొందరలోనే ఆ రోడ్డు రెన్యువల్ కూడా మనం మంజూరు చేయించుకుంటా ఉన్నాం. 15-20 రోజుల్లోనే మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కొట్టిపోతాం. అదేవిధంగా మనకు తాండా రోడ్లు కూడా మరి నియోజకవర్గానికి సంబంధించి 98 కోట్లతో అన్ని తాండాలకు కూడా కరెంట్ ఇవ్వాలి. వాళ్ళకు 3 ఫేజ్ కరెంట్ ఉండాలి, థర్డ్ వైర్ ఉండాలి, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు ఏమైనా ఉంటే ఇవ్వాలి. డొమెస్టిక్ అగ్రికల్చర్కు కంబైన్డ్ కాకుండా విడివిడిగా అక్కడ వాళ్ళకి మరి సబ్స్టేషన్లు కూడా ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అదేవిధంగా రోడ్లు కూడా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తాండా రోడ్లు అన్నీ ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ మరి మనకు మన ముఖ్యమంత్రి గారి దగ్గర మనము 98 కోట్లతో నియోజకవర్గానికి సంబంధించిన బీటీ రోడ్ల కోసం తాండాలు అన్ని కనెక్టింగ్ రోడ్స్, తాండాకు రోడ్ లేకుండా ఉండకూడదనే ఉద్దేశం కొద్ది మనం ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. త్వరలోనే మరి అవి మంజూరు దశలో ఉన్నాయి, త్వరలోనే అవి మంజూరు అయితే. అదేవిధంగా ఎర్రవల్లి దయాకర్ రావు గారు అంటే మంత్రి గారు, పిఆర్ మినిస్టర్ గారు మరి స్పెషల్ కోటా కింద, ఎందుకంటే కొంతమంది విలేజ్లో ఉన్న ప్రముఖులు కొద్దిగా మినిస్టర్ గారిని కలిసి చెప్పినప్పుడు ఒక దగ్గర షమ్నాపూర్లో నా లెటర్ తీసుకెళ్ళినారు. అట్లనే మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తన కోటా కింద ఈ నియోజకవర్గానికి సంబంధించి 2 ఊర్లకు సంబంధించి సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఒక షమ్నాపూర్ 20 లక్షల రూపాయలు, దామరచెరుకు 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. నేను మినిస్టర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ చాలా చక్కగా పరిశుభ్రంగా చెట్లతో కలకలాడుతూ ఉన్నాయి. మరి రోడ్లు కూడా కొన్ని డ్యామేజ్ అయి ఉన్నాయి కాబట్టి సీసీ రోడ్లు ఇచ్చినట్టయితే ఇంకా పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి మంత్రి గారికి అవగాహన ఉంది. కాబట్టి గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతోని పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మనకు ఈ 30 లక్షలు కూడా మంజూరు అయిపోయినాయి. కాబట్టి దీంతోనే ఎక్కడైతే సీసీ ఉందో అక్కడ, ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ సీసీ రోడ్లు వేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పల్లె ప్రగతిలో భాగంగా ఇంకా రావాల్సిన ఎన్ఆర్జీఎస్ కింద కూడా ఇంకా రావాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, తప్పకుండా చేస్తాం.